రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే కార్యక్రమం సందర్భంగా విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ కార్యక్రమానికి బోయినపల్లి మండలం నుండి కార్యకర్తలు నేతలు అభిమానులు భారీగా తరలిరావాలని బోయినపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు రామగుండం ఫర్టిలైజరు ఎరువుల కొరకు మరి ఊరే బస్తాల కొరకు ఎప్పుడో గత మాకు తెలియనప్పుడు 30-40 సంవత్సరాల గతంలో పొందైనటువంటి ఎరువుల ఊరియా కంపెనీ మరి 6500 కోట్లు పెట్టి దాన్ని ఓకే చేసి రేపు పూజ కార్యక్రమానికి అత్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మా ప్రధానమంత్రి గారికి అదే విధంగా మరి బోయినపల్లి మండలం నుంచి సచ్చంతంగా కార్యకర్తలు ఉత్సాహంగా మనకు రైతుల పక్షాన ఎరువులు మరి 200కే ఊరే వస్తా ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి మనందరము ఆ విజయవంతం చేసుకోవడానికి బహిరంగ సభకు ఉత్సాహంగా అందరం ఎక్కడో అక్కడ తరలి వెళ్ళి మరి ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఈ టైం చూసుకొని 10 గంటల నుండి అక్కడ అందుబాటులో ఉండి సభను విజయవంతం చేయాలి. ఎరువులు మరి రైతులకు ఇక్కడ ఎప్పుడో పొందైనటువంటి తెలంగాణలో అది రామగుండంలో మరి మనకు అచ్చడం చాలా అద్భుతం. మరి ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాల అందుబాటులో మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎప్పుడో బంద్ అయిన దాన్ని చాలా చేసినటువంటిది చాలా అద్భుతమైన విషయం. దీనికి అందరం స్వచ్ఛందంగా పోయి ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పి కలిసి రావాలని కోరుకుంటున్నాం. మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క చాలా సంవత్సరాల క్రితం మూతపడ్డటువంటి ఎరువుల కర్మాగారాన్ని 8,500 కోట్లతోని ప్రారంభించి 400,000 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయడం కోసం అదేవిధంగా 5,000 మందికి అక్కడ ఉపాధి కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు రేపు వస్తున్న సందర్భంగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని ఒక బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా భారతపర నరేంద్ర మోడీ గారు రైతుల కోసం అనేక విధాలుగా కష్టపడుతున్నటువంటి దేశప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బీజేపీ, కేవలం బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మద్దతు ధర పెంచడం జరిగింది, అన్ని పంటలపైన మద్దతు ధర పెంచడం జరిగింది. అదేవిధంగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా వారికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా వారికి రైతులకు ఫసల్ బీమా యోజన తరఫున రైతులు నష్టపోయినటువంటి పంటలు కూడా ఈ యొక్క ఫసల్ బీమా కల్పిస్తున్నారు. అదేవిధంగా కేవలం ఈ యొక్క రైతులకు పనిచేస్తున్న ప్రభుత్వం ఉన్నదంటే కేవలం అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు దేశం కోసం 24 గంటలు పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు రామగుండంలో మూసినటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి 6,500 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి ఈ యొక్క సత్తెపల్లి రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జాతీయ రహదారులు 3 జాతీయ రహదారులు మరి వారి ప్రారంభోత్సవం ఉంది అవి కూడా. అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఈ రైతుల కోసం ఈ ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల యూరియా బస్తా రేటు 94%తో 200 రూపాయలకే లభిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఫెర్టిలైజర్ అనేది ఈ ఫెర్టిలైజర్ కూడా ఎంత కొరత లేకుండా చేస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇంతకుముందు మనం చూసినాం నరేంద్ర మోడీ గారు అధికారానికి రాకముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చెప్పులు లైన్లో పెట్టి మన యొక్క ఎరువుల బస్తాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క రైతులు ఇబ్బంది గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రామగుండంలో మోడీ గారు ఈ యొక్క ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి ఖచ్చితంగా కార్యకర్తలు రావాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం దద్దమ్మలు ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి కోసం వస్తే అభివృద్ధి ఓపెనింగ్ చేయడానికి వస్తే అభివృద్ధి కోసం అడ్డుకుంటారట. కొంచెమైనా సిగ్గుండాలి యొక్క సిపిఐ సిపిఎం పార్టీలకు. మొన్న చూసాం నల్లగొండ ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో కూడా మొన్న ఆ రోజు సిపిఐ సిపిఎం ఈ యొక్క వీళ్లకు పనిచేస్తా అని చెప్పి కూలీల కోసం అనేక కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ యొక్క
ఈ సిపిఐ సిపిఎం మొన్న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఆ ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క కార్మికులకు ఇబ్బంది చేస్తున్నాడు అంటే ప్రభుత్వం, అది టీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి మొన్న మద్దతు చెప్పారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రజల కోసము రైతుల కోసము ఈ యొక్క ఎరువుల ఫ్యాక్టరీ చేశారు. అదే కాకుండా అక్కడ 5,000 మంది కార్మికులు అక్కడ ఉద్యోగం కల్పిస్తున్నారు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు. అలాంటి చేస్తున్నాడు అంటే ఈ యొక్క సభను అడ్డుకుంటారా? కొంచెమైనా సిగ్గు ఉండాలి ఈ యొక్క సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు. అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి అనేక విధాలుగా నియంతృత్వ పాలనను మరియు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కుటుంబ పాలన సాగిస్తున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అడ్డుకుంటాడు. కొంచెమే సిగ్గులేని ఈ యొక్క ప్రభుత్వము, ఇది అన్యాయం. ఇక్కడ ఎందుకంటే కేంద్ర నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసము రైతుల కోసము సంబంధ వర్గాలకు పనిచేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మేము అడ్డుకుంటామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ యొక్క పత్రికా ముఖంగా ఈ యొక్క మండల ప్రజలను మేము అడుగుతా ఉన్నాం.